హ్యాపీ సంక్రాంతి అమ్మ. ఇది మా స్వప్న వేసిన ముగ్గు అపార్ట్మెంట్లో. హ్యాపీ సంక్రాంతి అందరికి, హ్యాపీ సంక్రాంతి అండి, అండ్ హ్యాపీ కనుమ ఆల్సో. ఇవాళ నేను వేసిన ముగ్గు అండి, సో ఈ సంక్రాంతి అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నిన్ను నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ ఆల్సో. ఏంటంటే మా అపార్ట్మెంట్లో కింద కూడా ముగ్గులు వేశారు, అవి కూడా చూపిస్తాను మీకు. వల్ల నిన్న కూడా చూపించాను కదా, ఇవాళ కూడా చూపిస్తాను. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, నేనైతే ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను నిన్న ఇవాళ. ఇవాళ ఏంటంటే స్పెషల్, సంక్రాంతి అంటే మెయిన్ తెలుసు కదండి, తినడమే అనమాట. సో మా ఇంట్లో వాళ్ళు స్పెషల్ ఏంటంటే ఆ వీడియోలో కూడా పెడుతున్నాం, ఇవాళ కంటిన్యూ బ్లాగ్ చూడండి. నిన్న చూపించిన కదండి ఒక ముగ్గు పక్క అమ్మ వాళ్ళ ఇంట్లో అని, ఇది కూడా సేమ్ అదే. ఇవాళ సంక్రాంతి అని అమ్మ మళ్ళీ ముగ్గేసింది, సూపర్ వేసింది కదా. ఎందుకమ్మా ఈ ఈ కాలంలో ముగ్గేస్తలు ఉన్నారా? ఇగో ఆ అమ్మాయి అమ్మే ఇదిగోండి, ఈ అమ్మనే నిన్న ముగ్గేసింది, ఇవాళ ముగ్గేసింది. మా పక్కింట్లో ఉంటారు. సో హ్యాపీ సంక్రాంతి అమ్మ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మాత్రమే కాసేపు అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. ఇవాళ స్పెషల్స్ ఏమేం చేసుకుంటున్నారు? మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇవాళ పూరి, బగారా అన్నం అండ్ మటన్. మటన్ ఆన్ ది వే, మా చిన్నోడు తీసుకొస్తున్నాడు. మటన్ కోసం గ్రైండ్ చేసిన పేస్ట్ అండి. ఇందులో ఏం లేదండి, లవంగాలు, యాలకులు, కొంచెం కొబ్బరి, ఉల్లిగడ్డలు, ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్. కొన్ని పోపులోకి, కొన్ని ఉల్లిగడ్డలు. ఈ పూరి ఏంటంటే పూరిలో కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ వేసి తడిపినమాట. తడితే కొంచెం ఏంటంటే పూరీలు పొంగినవి కూడా అట్లే ఉంటాయండి, అంటే ఇట్లా ఒదిగిపోకుండా మంచిగా దాన్ని ఏమంటారు బండ్లాగా అట్లా ఉంటుందని చెప్పారు, మా మమ్మీ చెప్పేది. సో అందుకని అట్లా ఇవాళ కొంచెం ట్రై చేసిన, అంటే రెగ్యులర్గా పూరి తక్కువ చేస్తా, చపాతి చేస్తా అనమాట. సో ఆ పూరిలో కొంచెం ఉప్మా రవ్వ వేసిన అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది తడుపుకొని. ఇది బగారా. బగారా ఇన్స్టెంట్ ఎందుకు చెప్పానంటే, నేను 3 గ్లాసెస్ రైస్ అండి, 3 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి, బాయిల్ చేసిన వాటర్లోనే ఆకు, చెక్క, పువ్వు, మిరపకాయలు, ధనియాల పొడి, ఇవన్నీ, ఉల్లిగడ్డ ఆయిల్, ఇవన్నీ వేసేసుకొని మరగబెట్టుకున్నాను అనమాట.
ఏంటంటే ఇది హడావుడి లేకుండా మళ్ళీ బాండి పెట్టి ఆయిల్ పోసి ఇవన్నీ ఏం చేయకుండా ఇన్స్టెంట్గా అంటే వాటర్ మరుగుతున్నప్పుడే మనం బగారాలో ఏమేమి వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ వేసేసుకోవాలండి. అవన్నీ వేసేసుకున్నాక ఇలా మరుగుతుంది కదా, అప్పుడు దీంట్లో రైస్ వేద్దాం. ఇప్పుడు దీంట్లో రైస్ అండి. యాక్చువల్లీ నేను కొలత తీసుకున్నాను కాబట్టి ఆ కొలత ప్రకారం మళ్ళీ గంజి వార్చుడు ఏమి ఉండదు అన్నమాట. సారీ అండి, ఫస్ట్ తడిపిన పిండి మీద మూత పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా రైస్ కలుపుకొని దీని మీద ఒకసారి తుకపేక అన్న తర్వాత మూతేసుకోవాలి. మూతేసుకొని సిమ్ తీసుకుంటే అన్నం అయిపోయినట్టే అండి. చూసినరా అండి, వాటర్ వార్చకుండానే అన్నం ఎంత మంచిగా అయిందో. అంటే ఇన్స్టెంట్గా హడావుడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్ అంతే అయిపోయినట్టే రైస్. తర్వాత పూరి చేద్దాం, పూరి కర్రీ. ఇదిగోండి మొక్కుడు పెట్టుకున్నాం, మొక్కుడు పెట్టుకున్న ఆయిల్ పూరి చేసుకుందాం. ఇక పిండి రెడీ అయిపోయింది, కొంచెం ఆయిల్లో వంచుకొని చపాతి ప్రెస్ మీద చేస్తున్నాండి. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ ముగ్గుడు పెట్టాలంటారు పండగ నాడు, సో నిన్న పెట్టలేదు. ఇవాళ మెయిన్ సంక్రాంతి కదా, ఆయిల్ వేడేందా చూద్దాం. సో వేడైందండి, కొద్దిమంది ఇద్దాం. పూరి ఏంటంటే ఇట్లా ఒక్కసారి లోపల డిప్ చేస్తే మొత్తం పొంగుతుందండి. నేను రవ్వ కలిపాను కాబట్టి కొంచెం అనగకుండా ఉంటుంది అని అంటారు, సో అందుకనే రవ్వ కలిపా ఉప్మా రవ్వ. బొంబాయి రవ్వ అని కూడా అంటాం మనం. పూరీ కూడా ఒక్కొక్కసారి కుదిరితే ఒక్కొక్కసారి కుదిరేయండి, ఒక్కొక్కసారి దొడ్డు వస్తాయి, ఒక్కొక్కసారి సన్నగా వస్తాయి. అదేంటో ప్రెస్ మీద చేసినా కానీ అట్లే వస్తాయి. సో రైస్ అయిపోయింది. పూరి ఏంటంటే ఇది చికెన్ మటన్తో కాకుండా పొటాటో వంకాయ టమాటోతో కూడా సూపర్ ఉంటుందండి. ఆబ్వియస్లీ మళ్ళీ ఒక విషయం చెప్పనా మీకు, పూరి ఛాయ్లో కూడా సూపర్ ఉంటుంది. పండగ స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్లో మటన్లోకి గారెలు పెట్టుకొని తింటే ఆహా మస్తు ఉంటుందండి. మటన్ సూపు అండ్ గారెలు
మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమండి? మటన్ గారెలు, మటన్ చికెన్. పూరీలు మన రవ్వ వేస్తే పూరీలు కూడా మంచిగా వంగుతాయండి. పూరీలు చేయడం కంటే కాలడం చాలా ఈజీ. ఇగోండి చూసిండ్రా, పూరీలు పొంగిన పొంగినట్టే ఉంటున్నాయి అన్నమాట. అన్ని అందరూ రవ్వ వేసాం కాబట్టి చూసిండ్రా. పూరి రవ్వ వేసినందుకు అసలు అనుగవు, ఈ బెల్ బాల్స్ లాగా ఉన్నాయి కదా, అట్లే ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఒక పేపర్లో వేయాలి, ఒక పేపర్లో వేస్తాయి. ఇది మటన్ ప్రిపరేషన్ కోసము ఇన్స్టెంట్ అని చెప్పిన అప్పుడు ఇన్స్టెంట్గా గ్రైండ్ చేసి పెట్టినా అని చెప్పిన కదా, దానికోసం ఆయిల్ దీంతో ఒక 4 స్పూన్లు వేసిన అండి. ఇది ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్. లవంగాలు, యాలకులు, కొబ్బరి, పులిగడ్డ అంతే అండి. సో టక్కన అయిపోతుందండి. అప్పుడు బగారా రైస్ ఎట్లా అయిపోయిందో సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఇది హీట్ అవ్వగానే దీంట్లో ఉల్లిగడ్డలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, పూరికి కాబట్టి కొంచెం లిక్విడ్ కర్రీ కొంచెం పలుచగా వేస్తున్నామండి. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఏంటంటే ఇది కొంచెం గోలి ఆయిల్ బయటకు రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇది ఆయిల్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న మటన్ అండి దీంట్లో వేస్తున్నాం. కారం పొడి సరిపడా, నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నా. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు ఇది కూడా ఒక 1.5 స్పూన్ వేస్తున్నా. ధనియాల పొడి ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఒక 5 మినిట్స్ మూత దగ్గరికి వేసి 5 మినిట్స్ సింక్ వేయాలి. 5 మినిట్స్ సింక్ వేసిన తర్వాత మనకు ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ అండి, 4 to 5 విజిల్స్ ఇస్తే మటన్ ఉడికిపోతుంది. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత ఇట్ అవుతుంది కర్రీ. ఇప్పుడు దీంట్లో మనకు ఎంత వాటర్ కావాలో కర్రీలో అంత వాటర్ వేసుకుందాం. నేను ఇవి కొంచెం లిక్విడ్గానే వేస్తున్నా పూరి కోసమని, వాటర్ పోద్దాం.
దీంట్లో కొంచెం కొత్తిమీర ఆకు కొత్తిమీర ఆకు వేసుకొని సో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ ఇద్దాం సో ఇప్పుడు ఒక 5 విజిల్స్ వస్తాయండి 5 విజిల్స్ తర్వాత మూత ఇద్దాం ఎలా ఉందో చూద్దాం దీన్ని మొత్తం అంటే విజిల్స్ వచ్చాక వెంటనే మూత తీయొద్దు ఒక 5 10 మినిట్స్ తర్వాత తీయాలి ఎందుకంటే ఆవిరి మీద కొంచెం ముడుకుతది నీరు నీరు ఉండగిట్ట పోతదన్నమాట సో అయిపోయిందండి ఇదండి మటన్ మా అపార్ట్మెంట్ లో వేసిన ముగ్గులు చూపిస్తాను రండి ఇది మా స్వప్న వేసిన ముగ్గు అపార్ట్మెంట్ లో इदक मग्गु अंदर लोटस मीद कॉन्सन्ट्रेशन मग्गुल गेट बैठ धनुर्मासम मग्गु ओके అండి ఇది వాల్టి బ్లాగ్ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను మాతమతో కాసేపు కొత్త వాళ్ళన్న ఛానల్ చూసేవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సపోర్ట్ చేయండి నా ఛానల్ కి నేను మాతమతో కాసేపు థాంక్స్ అండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఇవాల డిషెస్ ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ థాంక్యూ బై